ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. లేదంటే తామే సుమోటోగా కేసు తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్ను ఆదేశించి అదేవిధంగా హైకోర్టు అధికారం హైకోర్టుకు లేదని స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణ ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.